Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu Vlogs. Hi andi, idi vachesi Bellamkonda lane video anamata. Idi last video chusina vallakaithe idi artham avutundi. Adi oka one day anamata, idi second day anamata. Aithe maamuluga villages lo atlaaga entante ventricle peekal atla ischa vallundada kada budugalu atla avi vachine anamata quarters loki aithe pillalu kavalante ante villiddaru chinna pillalu ani cheppesi భానుకి మోనిష్కి రెండు కొన్నారనమాట. అయితే ఇంకా అవి తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. మార్నింగ్ ఎండ బాగా ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెట్లు ఉండటం వల్ల బాగుంది. అయితే వచ్చేసి ఆఫ్టర్నూన్ వీళ్ళందరూ బయటే తింటామంటే ఇంకా బయటే కూర్చొని తింటున్నారు అందరూ. చేప వేసుకొని పిల్లలందరూ ఏదో వన భోజనాలకు వచ్చినట్లు అట్లా ఉంది కదా వీళ్ళ సీన్ చూస్తుంటే. ఇంకా అట్లా పిల్లలకి అదొక ఎంజాయ్మెంట్ లాగా ఉందన్నమాట హాలిడేస్లో. ఇంక తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే ఎవరు పాపం ఇట్లా ఎంజాయ్ చేయలేరు కదా. ఆ రోజు స్పెషల్ వచ్చి దోసకాయ పచ్చడి అలాగే సాంబార్ అనమాట. మీలో దోసకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి దోసకాయ పచ్చడి. ఇంక ఇదైతే నా ప్లేటే అనమాట. కన్నం తిన్న తర్వాత పిల్లలు ఇంకా ఉయ్యాలోగుతూ ఉన్నారు. సర్లే ఇంకా చిన్నప్పుడు మెమరీస్ బాగా గుర్తుంటాయి అని చెప్పేసి ఇంక వీడియో తీద్దామని వెళ్ళాను నేను. ఇంకా వన్ బై వన్ అలాగా పేట్స్ లాగా కూర్చొని ఊగుతూ ఉన్నారనమాట. చిన్నప్పుడు అందరికీ ఉయ్యాలో ఊగటం అంటే చాలా సరదా కదా. అలాగే ఇట్లా పెద్ద ఉయ్యాల్లో ఊగటం అంటే చాలామందికి సరదాగా ఉంటుంది. కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయని భయపడుతూ ఉంటారు. నాకైతే కళ్ళు తిరుగుతాయని చెప్పేసి నేనైతే తిరగలేదనమాట. పిల్లలకైతే బాగా ఎంజాయ్మెంట్గా ఉంది. ఇంకా అందరూ ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం సేపు పడుకున్నారు. పడుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఉయ్యాలో ఊగటం. ఇంక ఇట్లాగా క్వార్టర్స్లో పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. అందరూ హాలిడేస్ కదా ఊరు వెళ్ళిపోయారనమాట. కొంతమందే ఉన్నారు. అందరు కలిసి ఇట్లాగా ఊగారనమాట వీళ్ళందరూ. ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా క్వార్టర్స్ కూడా ఎన్నో ఒక 6-7 హౌసెస్ ఉన్నాయి. పక్కనే అండి స్టేషన్ కూడా. ఈ వీళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు కదా అటు సైడ్గా వెళ్తే పక్కనే స్టేషన్ కూడా. సర్లే స్టేషన్ కూడా ఒకసారి వీడియో తీస్తే బాగుంటుందిలే అని చెప్పేసి వీడియో తీద్దామని వెళ్ళాను. అలాగే స్టేషన్కి ఎదురుగా పిల్లలు పెద్దలందరూ ఆడుకోవడానికి ఒక కోట్ల అంటే షటిలు అట్లాంటివి ఆడుకోవడానికి బాగా స్పేసియస్గా బాగుందన్నమాట. పిల్లలకి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఉంటుంది. అది కూడా వీడియోలో తీసాను. చూద్దాం అది ఎట్లా ఉంది ఏంటని. మా బాబు కూడా ఊగుతానంటే ఇంకా చిన్నగా ఊపుతూ ఉన్నారనమాట. ఇంకా చూడండి ఇక్కడ అంతా గ్రీనరీ అయితే ఇట్లా ఉంటుంది. సమ్మర్ అయినా కూడా గ్రీనరీ బాగుంది కదా. క్వార్టర్స్లో వచ్చేసి హౌసెస్ ఇలా ఉన్నాయి. ఇంక ఇప్పుడు అందరం వెళ్తూ ఉన్నాము ఇంకా చూద్దామని చెప్పేసి. ఇదిగోండి ఈ బిల్డింగ్ వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట. పక్కనే అనమాట క్వార్టర్స్ పక్కనే. కొన్ని చోట్ల అయితే కొంచెం దూరంలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టేషన్ పక్కనే క్వార్టర్స్ ఇచ్చారనమాట. ఇంక తర్వాత ఎంత స్టేషన్కి ఎదురుకంతా ఎంప్టీ ప్లేస్ ఉంది. మామూలుగానే ఇక్కడంతా ఇది కొండలు ఉంటాయన్నమాట ఎక్కువగా. ఇక్కడ కొండ మీద టెంపుల్ కూడా ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెళ్దాం అనుకున్నాం కానీ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలతో ఇబ్బందులు అని చెప్పేసి వెళ్ళలేదు. ఇది వచ్చేసి స్టేషన్ ఎదురుగా అనమాట. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ నెట్తో కట్టారు కదా. ఇక్కడ పిల్లలు ఇంకా రోజు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. ఇంకా కొంచెం బయటికి వెళ్ళి కూడా వీడియో అట్లా ఏమన్నా తీద్దామో చూద్దామన్నా కూడా ఇంకా అక్కడ 3 డేస్ ఉన్నామండి. కాకపోతే ఇంక నాకు బాగా ఫీవర్ కోల్డ్ వల్ల ఇంకా బాగా సిక్ అయిపోయాను అందుకని చెప్పేసి ఇంక ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా కొంచెం బాగున్నట్టయితే కనుక వెళ్ళి కొంచెం ఆ చుట్టుపక్కల ఏమున్నాయేంటని వీడియో తీద్దామనుకున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము. ఇదేంటంటే స్టార్టింగ్లో అనమాట. ఇంక ఈ క్వార్టర్స్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఊరు ఉంటుందన్నమాట. అంటే ఈ హౌసెస్ ఇవన్నీ ఇక్కడ ఏంది ఓన్లీ క్వార్టర్సే ఉండటం వల్ల ఇంతవరకే ఒక ఏరియా లాగా అట్లా అనిపిస్తుంది. అంటే బయట వాళ్ళు ఎవరు రారు కదా ఇక్కడ. ఇంకా ఆ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళే మాట్లాడుకోవటము. ఇంకా వెహికల్స్ కూడా రావు పిల్లలు ఆడుకునేటప్పుడు. ఇంకా అట్లా తెలిసిందే కదా ఇంకా అందరికీ అట్లాగా. మామూలుగా మనకి బయట అవుట్ సైడ్ అంటే ఇంకా వెహికల్స్ వెళ్ళటం పక్కన వాళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు అట్లాగా కనిపిస్తూ ఉంటారు. ఇంకేమీ ఇక్కడ ఎవరు కనిపించరు అనమాట. ఇక్కడ వెళ్ళి పిచ్చి బంతి అంటారు కదా. చిన్నప్పుడు మీరు ఎంతమంది ఆడుకున్నారు పిచ్చి బంతి? ఇట్లా బంతి ఎట్లా పడితే అట్లా విసిరేస్తూ ఉంటారు కదా. ఇంకా అట్లా విసిరేసి ఆడుకుంటూ ఉన్నారు.
ఇట్లా అయితే చాలాసేపు అయితే ఆడుకున్నారు వీళ్ళు. వీళ్ళకి బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ అయితే అవుతుంది ఇట్లాగా ఆడుకోవటం వల్ల. స్పెషల్గా ఎక్సర్సైజ్లు యోగాలు అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఇట్లా ఆడుకున్నా కూడా వాళ్ళకి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇష్టమైన గేమ్ ఏదైనా సరే ఈవినింగ్ టైం ఇట్లా ఆడుకుంటే కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. చూడండి, ఇక్కడ కొండపైన టెంపుల్ ఉంది. ఇది కూడా దగ్గరే, కాకపోతే పైకి ఎక్కాలి ఎండలో పిల్లలతో ఇబ్బందులు అని చెప్పేసి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వీడియో తీసి చూపిస్తాను. ఇంకా ఇట్లా ఇంకా స్టేషన్ పక్క నుంచి ఇట్లా వస్తే ఇంక ఇక్కడ హౌసెస్ అన్నమాట. సమ్మర్ హాలిడేస్ వల్ల అందరూ చాలామంది ఊళ్ళకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా 1 or 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా ఆ పిల్లలు కూడా వీళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉన్నారు. మా బాబుకి ఇంకా విసుగు పుట్టేసింది, ఆడేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వచ్చేసాడనమాట. ఇంకా నేను కూడా సర్లే ఇంక చాలే అని చెప్పేసి వచ్చేసాను. చూడండి, హౌసెస్ అంటే ఇంకా గవర్నమెంట్ హౌసెస్ అంటే తెలిసిందే కదా ఇట్లా ఉంటుంది. కొత్త వాళ్ళైతే కొంచెం ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా ఎవరికి అనిపించదు కదా. ఇంక ఇక్కడ అలవాటు అయిన వాళ్ళకైతే ఇక్కడే ప్రశాంతంగా ఉంటుందండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇవి వీళ్ళకి వచ్చేసి డబల్ బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. ఇంకా క్వార్టర్స్ అంటే తెలిసిందే కదా, ఎక్కువ అట్లా మెయింటెనెన్స్ అట్లా ఏమి ఉండదు. ఏవో 2 షెల్ఫ్స్ అట్లా ఇస్తారు. మన ఓన్ హౌస్ లాగా అట్లా ఏమి ఉండవు కదా. ఇంకా షెల్ఫ్స్ అవి కొంచెం, కాకపోతే రూమ్స్ అవి పెద్దగా బాగానే ఉన్నాయి. కాకపోతే మెయింటెనెన్స్ అనేది అంత నీట్గా అయితే ఏం లేదనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్స్ టైము, పునుగులు పకోడీ అనమాట. ఇంకా పిల్లలేమో సాస్ వేసుకొని తింటామని చెప్పి సాస్ తెచ్చుకొని వేసుకున్నారు. కాలుతూ ఉన్నాయి కదా అని కొంచెం చిన్నగా తింటూ ఉన్నారనమాట. పిల్లలు ఇంకా అట్లా బాగా ఎంజాయ్ చేసుకున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అంతకుముందు వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి, బెల్లంకొండ ట్రిప్ అని పెట్టాను కదా. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు, ఇది సెకండ్ డే. థర్డ్ డే వచ్చేసి ఇంకా ఊరు వెళ్ళిపోయామన్నమాట. ఊరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బిడ్డ అయితే తీసాము, ఇంకా మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ కజ్జంపేట వెళ్ళిపోయాము. మేము అక్కడ మ్యారేజ్ జరిగింది కదా, ఆ వీడియో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తుంది. తప్పకుండా అయితే చూడండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.